ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి చిన్న పంచాయతీగా పేరొందిన అతి చిన్న గ్రామం. ఇందులో 66 మంది ఓటర్లు మాత్రమే ఉండటం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా సైదాపురం మండలం సైదాపురం గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న అతి చిన్న పంచాయతీ గోకుల బృందావనం. ఇక్కడ 66 ఓట్లు మాత్రమే ఉండడం, ఇందులో 29 మంది పురుషులు, 37 మంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడ ఒకప్పుడు 20 కుటుంబాల వాళ్ళు నివసించేవాళ్ళు. కాలక్రమేణా గ్రామస్తులు వలసలు పాటు పట్టడంతో ప్రస్తుతానికి 3 కుటుంబాల వాళ్ళు మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ ఒకప్పుడు 300 మందికి పైగా ప్రజలు మైకా గనుల్లో పనులు చేస్తూ జీవనం సాగించేవాళ్ళు. కాలక్రమేణా గనులు మూతపట్టడంతో ఆ గ్రామం నుంచి ప్రజలు పక్క గ్రామమైన సైదాపురం మరియు ఇతర గ్రామాలకు వలసలు పోవడంతో ప్రస్తుతానికి 3 కుటుంబాల వాళ్ళు మాత్రమే నివసిస్తున్నారు. ఈ గ్రామ పరిధిలో ఇప్పటికే 250 ఎకరాల భూమి సాగుబడిలో ఉండటం గమనార్హం. 50 ఏళ్ల క్రితం ఈ గ్రామానికి భాష అనే వ్యక్తి సర్పంచ్గా ఉన్నాడని, అనంతరం ఆవుల సిద్ధలింగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇన్నేళ్ల కాలంలో 1-2 సార్లు మాత్రమే పోటీ నెలకొనగా మిగిలిన అన్ని సార్లు ఏకగ్రీవంగా ఎన్నికవడం చెప్పుకోదగ్గ విషయం. ఏది ఏమైనా ఈ గ్రామంలో ఉండే ఓటర్లంతా కలిసి ఒకే మాటపై ఉండి సర్పంచ్గా ఒకే వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వారి గ్రామంలో వస్తున్న ఆచారంగా గ్రామస్తులు భావిస్తున్నారు. నా పేరు ఆవుల శ్యామసుందరం, మాది గోకుల బృందావనం. ఇది పంచాయతీ నాకు తెలిసింది మొదలు చేసుకొని నాకు తెలియక ముందు నుంచి పంచాయతీగానే కొనసాగుతుంది. ఫస్ట్ సర్పంచ్ వచ్చి మాత్రం తొలి సర్పంచ్ భాష అని నవాబు. తర్వాత మళ్ళా ఆయన తర్వాత ఇక్కడే ఊళ్ళో ఒక ఆయన, ఆ నుంచి అదే విధంగా కొనసాగుతూ వచ్చింది. తర్వాత 2 ఎలక్షన్లు మాత్రం జరిగాయి, తర్వాత అన్ని ఏకగ్రంగానే ఎన్నికలు వచ్చారు. ఇది దీని ఊరి పత్రం 70 ఓట్లు ఉన్నాయి, ఇక్కడ కాపురం మాత్రం 2 ఇళ్ళు ఉన్నాయి. 50 సంవత్సరాల నుంచి ఫస్ట్ తొలిసూరి ఒక ముస్లిం అతను, భాష ఆయనే ఫస్ట్ సర్పంచ్గా ఉన్నాడు. తర్వాత 5 సంవత్సరాలే ఆయన, తర్వాత బత్తలపల్లి జయరామ్ అని మా యాదవాసైన ఉన్నాడు, ఆయన 5 సంవత్సరాలే. తర్వాత ఆవుల సిద్ధయ్య సిద్ధలింగం, ఆయన ఉన్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నది తెలియదు, 5 10 అనేది నాకు స్పష్టంగా మాత్రం తెలియదు. ఆయన తర్వాత ఆవుల రమణయ్య, ఆయన 5 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత ఆయన తర్వాత దొడ్డగ భాస్కర్, ఆయన 5 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత సుశీల, ఆవుల సుశీల, ఆమె 5 సంవత్సరాలు ఉన్నది. తర్వాత బత్తలపల్లి సుబ్రహ్మణ్యం, ఆయన 5 సంవత్సరాలే. తర్వాత ఆవుల చిట్టిబాబు, ఆయన 5 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి మాత్రం ఆవుల నవ్వుకోటి 5 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఏకగ్రీవం అవుతుందా లేకపోతే ఎలక్షన్ పెట్టుకుంటారో నాకు తెలియదు, కానీ సాధ్యమైనంత వరకు ఇన్ని జరిగినా కూడా ఏకగ్రీవంగానే జరిగినాయి, ఇది కూడా ఏకగ్రీవంగానే జరుగుతుందని భావిస్తున్నాను. 2 దఫాలు మాత్రం పోటీ జరిగింది, 1 దఫా జరిగింది మాత్రం నాకు తెలియదు, 1 దఫా జరిగింది మాత్రం నాకు తెలుసు. ఈ పోటీలో మాత్రం ఇద్దరు ఆవుల రమణయ్య, దొడ్డగ మునియ్య ఇద్దరు మాత్రం పోటీ పడ్డారు. అందులో ఇద్దరు ఆవుల రమణయ్య గెలిచాడు కాబట్టి అంతవరకు తెలుసు. ప్రస్తుతం మాత్రం ఏకగ్రీవంగానే ఆ నుంచి ఏకగ్రీవంగానే ఎన్నుకుంటా వచ్చాము. సైదాపురం మండలంలో గోకుల బృందావనం పంచాయతీ అనేది ఓటుకూరు ఎంపీటీసీ పరిధిలో ఉంది. మరి ఈ గ్రామ పంచాయతీ అనేది గతంలో సైదాపురానికి అడ్జసెంట్గా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎక్కువ మంది ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు సైదాపురం గ్రామ పంచాయతీలో శనివాసం ఏర్పరచుకొని అక్కడ హ్యాబిటేషన్ నుంచి బయటకు రావడం జరిగింది. అందువల్ల ఇప్పుడు కేవలం 2-3 ఇళ్ళు మాత్రమే అక్కడ నివసిస్తున్నారు. ఓటర్స్ మాత్రం సైదాపురంలో వాళ్ళు ఉండటం జరుగుతుంది కాబట్టి ఇందుకు సంబంధించినటువంటి ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రస్తుతము దీన్ని ఏం చేయలేము. నెక్స్ట్ మీరు మెర్జింగ్కి కనుక ఇస్తే సైదాపురం గ్రామ పంచాయతీలో ఈ గ్రామ పంచాయతీని కలిపి విలీనం చేసేందుకు కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి గతంలో పనిచేసినటువంటి డిపిఓ గారు కూడా తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో ఇందుకు సంబంధించి మెర్జింగ్ చేసేదానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సైదాపురం గోకుల బృందావన పంచాయతీలో 66 ఓట్లు ఉన్నాయి, 29 మంది పురుషులు, 37 మంది మహిళలు ఓటర్లుగా ప్రస్తుత ఎలక్షన్కి సంబంధించి నమోదైనారు.